మరి రెండు వార్డుల్లోని 97 95 వార్డులకు సంబంధించి సుమారుగా 2 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు వాళ్ళు సంకస్థాపన చేయడం జరుగుతుంది. వాళ్ళు ఇవన్నీ కూడా మనం చూస్తుంటే ఒక పక్క సంక్షేమం మరో పక్క అభివృద్ధి ఇంత చక్కగా ఈ జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పని చేస్తున్నటువంటి తరుణంలో ఎక్కడా కూడా పార్టీలు కులాలు మతాలు చూడకుండా అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూ అదే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఈ తరుణంలో ఈ సంక్షేమాన్ని అభివృద్ధిని చూసి ఓర్వలేక మన జరిగినటువంటి ఇళ్ల పట్టాల కార్యక్రమం కానివ్వండి ఏదో విధంగా వీటన్నింటిని కూడా డీవియేట్ చేయాలి అని చెప్పి వాళ్ళ కుట్ర రాజకీయాలు కొన్ని ఇవాళ పచ్చ పత్రికలు పచ్చ మీడియా ఛానల్స్ సహాయ సహకారాలతో ఇవాళ టీడీపీ పార్టీ చేస్తుంది. మరి గతంలో ఏదైతే మీరు మోసం చేశారో అనేకమైన హామీలు ఇచ్చి మరి మీ అందరినీ కూడా పక్కన పెట్టి వాళ్ళు మాకు అవకాశం ఇచ్చారు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రతి ఒక్క వర్గం కూడా బాగుండాలి అని పనిచేసేటువంటి ప్రభుత్వం ఇది. ఖచ్చితంగా మీరు ఎన్ని కుట్రలు పడినప్పటికీ కూడా ప్రజల తాలూకు ఆశీస్సులతో రాబోయేటువంటి జీవీఎంసీ ఎన్నికలు కానీ లోకల్ బాడీస్లో జరిగేటువంటి సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కానీ అత్యధిక మెజార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నాను.